రైతులకు ఊరితాళ్లుగా మారే చట్టాలు ఉపసంహరించే వరకు రైతాంగం పోరాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ కోరారు. విజయనగరం జిల్లా రైతు సంఘాలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కేంద్ర కార్యాలయమైన హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ, ఢిల్లీలో పరిసర రాష్ట్రాల్లో రైతులు ఢిల్లీకి చేరకుండా నిరోధించడం, అరెస్ట్ చేయడం, నీటి ఫిరంగులతో వాటర్ క్యాన్లతో అడ్డుకోవడం తగదన్నారు. రైతాంగం శాంతియుత పోరాటాలకు కేంద్రం జడిసి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిలి రమణ, ముత్యాలు, రైతు సంఘం నాయకులు పరవాడ త్రినాథ్, చలుమూరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నెలలుగా భారతదేశ రైతాంగం తగిలిపోతుంది. ఇప్పటికే ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో అల్లకల్లోలంగా ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని కాలు తీసి కాలు కదపనివ్వకుండా కదిలితే అరెస్టులు చేసి అంత నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు హర్యానా బోర్డర్లో కానీ, ఉత్తరప్రదేశ్ బోర్డర్ కానీ, మొత్తం పంజాబ్ బోర్డర్ అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే మోడీ ఏదైతే 3 చట్టాలు తెచ్చాడో రైతులకు వ్యతిరేకంగా, ఆ చట్టాలను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి 3 నెలలుగా పోరాటం నడుస్తుంది. నిన్న ఆఖరి దశగా 26-27 తారీఖుల్లో ఢిల్లీ కేంద్రంగా దాడో పేడో తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మొత్తం 500 రైతు సంఘాలు. నిన్నంతా మొత్తం దేశమంతా రైతాంగం కార్మిక వర్గం ఒకసారి హెచ్చరిక చూపించారు. ఈరోజు అచ్చంగా రైతాంగం, అలాగే రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలంతా కలిపి ఈరోజు పోరాటాలు ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎస్కోట పోస్ట్ హౌస్ ముందు, కేంద్ర కార్యాలయం ముందు మనం నిరసన తెలియజేస్తాను. వెంటనే ప్రభుత్వం కానీ ఆ 3 చట్టాలు తీసుకోకపోతే, ఆ 3 చట్టాలు తీసుకునే వరకు ఆందోళన భారతదేశం అంతా రగులుతుంది. ఎందుకంటే ఆ 3 చట్టాల్లో ఉన్నది ఏంటంటే, నిత్యావసర సరుకుల చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారు. గతంలో నిత్యావసర సరుకుల విధానం ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఇంత దాటి లిమిట్ దాటి ఎక్కడైనా సరుకులు కానీ ఉంటే పట్టుకుని వెంటనే ఆయన అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఉండేది. ఇప్పుడు ఈరోజు ఎవడు ఎంతైనా స్టాక్ చేసుకోవచ్చని చెప్పేసి చట్టం చేసేసరికి ఇది అదానీకి, అంబానీకి, రిలయన్స్కి తప్ప సాధారణ రైతులకు ఉపయోగపడలేని చట్టం. అలాగే రైతు ఇక్కడ పండించుకునే ప్లేస్ నుంచి నీకు నచ్చిన ప్లేస్లో అమ్ముకోవచ్చని, అంటే ఢిల్లీ లేకపోతే పంజాబ్ ఎక్కడైనా అమ్ముకోవచ్చని చట్టంలో ఉంది. రైతు మాత్రం కలం నుంచి ఇంటికి దాకుండా కలంలోనే అమ్మేసుకునే నేపథ్యం ఉన్న రైతు ఎక్కడో అమ్ముకోకుంటాడు అనేది అది అందరికీ కాదు, దాన్ని ఎంత మోసం ఉందో అర్థమవుతుంది. అంటే ఎక్కడికే ఇలా తీసుకెళ్ళి అమ్మేది నేపథ్యం ఉన్న వాళ్ళు ఎవరంటే, పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులు, వ్యాపారులు, బ్రోకర్లు తప్ప సాధారణ రైతాంగానికి అది నష్టం చేసే చట్టం. అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పేసి ఉంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒక్కసారి రైతు దూరిన తర్వాత ఆ సరుకు రైతు దగ్గర అటు తీసుకుంటాడని నమ్మకం లేదు. ఎందుకంటే అందులో ఎరువులు ఎక్కువ ఉన్నాయి, పురుగు మందు ఎక్కువ ఉంది, ఇది అంటే నష్టం జరుగుతుంది అని చెప్పేసి రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ 3 చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ఉపసంహరించుకునే వరకు రైతాంగం పోరాటం ఉండదని చెప్పేసి ఈరోజు సిటీలో ఏదైతే పోరాటం జరుగుతుందో దానికి మద్దతుగా దానికి రైతాంగం కట్టబారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తెలియజేస్తాను.